ఫంక్షన్ హాల్ లో న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఒంగోలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దామచల జనార్దన్, ఒంగోలు పార్లమెంటు కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యకుడు షేక్ రియాజ్, బీజేపీ నేత బొద్దులూరి ఆంజనేయులతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు. దామచల జనార్దన్ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులకు హామీల వర్షం కురిపించారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు, మెడిక్లెయిమ్ కింద 5 లక్షలు, ప్రమాద బీమా కింద 15 లక్షలు, ఈ ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. న్యాయవాదుల సంక్షేమ నిధి కింద 100 కోట్లు, వైసీపీ ప్రభుత్వంలా నేస్త పేరుతో సుమారు 2670 మంది యువ న్యాయవాదులకు 5000 రూపాయలు స్టైఫండ్ ఇస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే న్యాయవాద మిత్ర పేరుతో యువ న్యాయవాదులకు 7000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారు. మేందర మధ్యలో ఉండడానికి ఈ రోజున 2 క్యాండిడేట్స్ వచ్చారు. మరి ఈనాటి పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది వ్యవస్థ అనేది? ఎందుకంటే మనం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి, లీగల్ కాబట్టి వ్యవస్థ ఎలా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో మేము వయసులో జాయిన్ అయిన, సర్వీస్లో జాయిన్ అయిన కొత్త కాలంలో జలగం వెంగళరావు గారు వ్యవస్థల మీద చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ బాగుండేది. ఆ తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్గా ప్రతి వ్యవస్థని ఎక్కడికక్కడ పటిష్టంగా చేశారు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన, ఒక ఎంపీ గారు, మరి మాకు ఇక్కడ మనం పనిచేసినటువంటి ఎస్పీ గారు ఆర్టీసీ ఎండీగా ఉన్న కాలంలో ఆయన మీదకి ఏదో మాట్లాడితే అప్పుడు ముఖ్యమంత్రి గారు, నువ్వు పోయి ముందు ఆ ఎస్పీ గారు అంటే ఐజీ గారు కేడరా ముందు సారీ చెప్పి మాట్లాడబాకన్నాడు. వ్యవస్థ అంత గట్టిగా ఉండేది. కానీ ఈనాటి పరిస్థితి ఏంటి, ఒక ఆ ఎస్పీకి దిక్కులేని పరిస్థితి వచ్చేసింది. ఏం చేసినా సరే మావాడు, నువ్వేం చేస్తావు, కాబట్టి వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. ఒక మనిషికి పట్టినటువంటి రోగాన్ని ఒక డాక్టర్ ఎట్లా నయం చేస్తాడు, అలాగే సమాజానికి పట్టినటువంటి రోగాన్ని న్యాయవాదులు అలా నయం చేస్తారు. ఎందుకంటే ఒక డాక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఒక న్యాయవాదికి కూడా సమాజంలో అదే ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ప్రతి విషయంలో కూడా ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ లాయర్స్ ఉంటారు. ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెస్తే ఆ యాక్ట్ నుంచి వద్దు అని చెప్పి ముందుగా పోరాడినటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే అది అడ్వకేట్స్ మాత్రమే. నిజంగా వాళ్ళని అభినందించాలి. ఆ యాక్ట్ వల్ల మనకి జరిగే అనర్థాలు చాలా ఉండే. ఎందుకంటే ఎక్కడన్నా ఏదన్నా చిన్న సమస్య వస్తే న్యాయవాదుల దగ్గరికి వచ్చి అది కోర్టులో పరిష్కరించే దిశగా మనం చేసుకుంటాం. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ యాక్ట్ వల్ల వాళ్ళ మనుషులతో కబ్జాలు చేయించి, మరలా అది కబ్జా జరిగింది నా ఆస్తి నాకు అప్పజెప్పండి అని చెప్పి కోర్టుకు వెళ్ళటానికి కూడా లేకుండా ఒక ఆర్డీఓనో కలెక్టర్నో అక్కడ పెట్టి తను చెప్పినట్టు చేయించుకోవడానికి, ఆస్తులు, ప్రజల ఆస్తులు ప్రజల మెడపై కత్తి పెట్టుకొని రాయించుకోవడానికి ఈ యాక్ట్ పెట్టాడు. ఈ యాక్ట్ గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఒక 30 ఏళ్ల క్రితం మనం అసెంబ్లీ రౌడీ అనే సినిమా చూసాం. మరి ఆ రోజు ఆ సినిమా ఎందుకు తీశారో కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అదే జరగబోతుంది. ఆ సినిమాలో బాషా కిల్లీ షాపు, బాజా సైకిల్ షాపు, లేకపోతే బాషా బుక్ డిపో, బాషా కూల్ డ్రింక్ షాప్ అని ఉండేది. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్ పేరును భారతి పేర్లు ఉంటాయి. ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలకు కూడా వాళ్ళిద్దరు పేర్లు తప్పితే ఇంకెవ్వరి పేర్లు ఉండవు. ఇదొక్కసారి మనం గమనించాలి. ఎందుకంటే వ్యవస్థలు నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలో ఉండాలని చెప్పి కేంద్రంలో మోడీ గారితోనూ చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి సీట్లు తగ్గినా పర్లేదు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పి ఎన్డీఏ కూటమిలో ఈరోజు భాగస్వాములు అయ్యారు. దానిలో భాగంగానే మనం ఈరోజు ధర్మాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే రాముడు అంతటి వాడికే ఇబ్బందులు కలగల. రాముడు కూడా ఆంజనేయుడు సహాయం తీసుకున్నాడు, వానర సహాయం తీసుకున్నాడు, అలాగే రావణాసుడు తమ్ముడైనటువంటి విభూషణుడు సహాయం కూడా తీసుకున్నాడు.
అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సొంత చెల్లెళ్ళు కూడా ఈరోజు అడ్డం తిరుగుతున్నారంటే ఆలోచించండి. ధర్మం జగన్మోహన్ రెడ్డి సైడ్ లేదు, ఎన్డీఏ కూటమి వైపు ఉండే ధర్మం. ప్రజలు కూడా ధర్మాన్ని గెలిపించాలని చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో మీరందరూ కూడా ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి న్యాయవాద సోదరులు సోదరి మనందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. న్యాయమూర్తుల వ్యవస్థ, న్యాయవాదుల వ్యవస్థ ఈ జగన్ ప్రభుత్వంలో హతం చేయబడ్డాయి. న్యాయమూర్తుల్ని బూతులు తిడుతూ వెబ్సైట్లో పెట్టి యూట్యూబ్లో పెడితే ఈ క్షణం వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో న్యాయవాదులు ఒక్కసారి మనసులో జ్ఞప్తికి చేసుకోవాలా? నిజంగా న్యాయ వ్యవస్థ ధర్మానికి నిలబడిందని చెప్పడానికి హేతువు 200 జీవోలు తెస్తే జగన్ 200 జీవోలను కొట్టేసింది హైకోర్టు. న్యాయవాదులు ఎంతో వీరోచితంగా పోరాడి జీవోలన్నింటినీ కొట్టేయించగలిగారంటే ఎక్కడ న్యాయం ఉందో, ఎక్కడ ధర్మం ఉందో అటువైపే ప్రజలు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది. ఈరోజు టైటిలింగ్ యాక్ట్ గురించి మా తమ్ముడు చెప్పారు, రియాజ్ గారు చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే లోయర్ కోర్టుకు జ్యూరిస్డిక్షన్ పోయింది, లోయర్ కోర్టుకి భూమి మీద తీర్పులు చెప్పే హక్కు తీసేశారు. ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఉంది, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, డిఆర్ఓస్ ఉన్నారు. ఇంత వ్యవస్థ బ్రిటిష్ వ్యవస్థ నుంచి పట్టాదారు పాస్బుక్లు కానివ్వండి, ఆర్ఓఆర్ ఎంట్రీస్ కానివ్వండి, పద్ధతిగా చక్కగా జరుగుతుంటే ఈ టైటిలింగ్ యాక్ట్ మిగతా రాష్ట్రాల్లో వీగిపోయింది. ప్రజల మధ్య పెడితే వీగిపోయింది. ఆ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చాడు ఒక ఆర్డీఓ, ఒక పొలిటీషియన్, వాడు ఇంకొక వింగ్ వాళ్ళు కలిసి నిర్ణయిస్తారంట హక్కులని. అలా ఏమవుతుందంటే ప్రతి క్షణము బిక్కు బిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నాం. ఎవరి మీద ఎప్పుడు కేసులు పెడతారో తెలియదు, ఎవరిని తీసుకెళ్ళి రిమాండ్లో పెడతారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు వయసు 70, ఆ వ్యక్తిని 59 జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ వెంబడబడ్డారు. అవినాష్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోయింది ఈ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ ఎంత ఎంబడబడ్డా కూడా అరెస్ట్ చేయలేకపోయింది. మనం బ్రతికి బట్ట కట్టాలంటే న్యాయవాదులు ముందుండాలి. ఈరోజు ప్రతిరోజు ఈరోజు నుండి 15 మనకి వ్యవధి ఉన్నది. సైలెంట్ స్పెక్టేటర్స్ లాయర్స్ ఒక నిశ్శబ్ద విప్లవం తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది, టైం వచ్చింది. ఎందుకంటే నీ లిటిగెంట్ పబ్లిక్, నీ వత్తాసుదారులకు 324 రిజిస్టర్ చేస్తారా, నీ అగెనిస్ట్ వాళ్ళకి 307 ఎస్సీ ఎస్టీ కేసులు రిజిస్టర్ చేస్తారా, ఎమ్మెల్యేలు వచ్చేసి రౌడీలు లాగా ఎమ్మెల్యేలు వచ్చి వ్యవస్థలోకి వచ్చి కొట్లాడుతుంటే ఎస్ఐని సిఐని చంప మీద పోలీస్ స్టేషన్లో కొడితే దిక్కు దశ లేకపోయింది. ఈరోజు మనకి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ ఈ ఈ పట్టుదలను తీసుకొచ్చిన దానికి మనం పవన్ కళ్యాణ్ని ఎంతైనా అభినందించాలి. ఎందుకంటే అతను చేసిన ప్రయత్నము ఈరోజు మీకు ఖచ్చితంగా రేపు ఎలక్షన్ ప్రాసెస్లో తెలుస్తుంది, మీకు పోలీసింగ్లో తెలుస్తుంది. ఈరోజు ఎంతమంది పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇదే కనుక పైన ఎన్డీఏ కూటమిలో కనుక మనం చేరకపోతే ఇదే పోలీస్ ఆఫీసర్స్ రౌడీల్లాగా తయారయ్యేవాళ్ళు రేపు ఎలక్షన్లలో ఎంతమంది న్యాయవాదులను కూడా జైల్లో వేయడానికి ప్రయత్నాలు కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి న్యాయవాద మిత్రులారా, మనము డూ ఆర్ డై, చేయటమా హిట్అవుట్ ఆర్ గెట్అవుట్ వెళ్ళిపోవటమా, అలాంటి జంక్చర్లో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క న్యాయవాది ఈరోజు నుంచి ప్రతిరోజు తన క్లయింట్స్తో ఫోన్ చేసి ప్రతిరోజు రోజుకి 20 మంది 30 మంది ఒక 100 న్యాయవాదులు ఉన్నాం, ఒక్కొక్కళ్ళ 1000 మాట్లాడగలిగాం అనుకోండి, అట్లీస్ట్ మనం మాట్లాడిన వాళ్ళు మన ఫాలోవర్స్ 80% ఓటేస్తారు. మనము వీళ్ళిద్దరిని గెలిపించడానికి మనం చేయవలసిన చిరు ప్రయత్నం అది. ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యవస్థలో భయపడి బతుకుతున్నాం. ఈరోజు బయటికి పోతే మనం ఏం మాట్లాడితే ఏమవుద్ది, మన మీద ఏం కేసులు పెడతారో, ఏ పోలీసు వాళ్ళు మనకు వస్తారో,
ఇలాంటి వ్యవస్థలో ఈరోజు అంతా కూడా మనం బతుకుతున్నామని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు డాక్టర్స్ భయపడి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్కి అయిపోయారు. న్యాయవాదులు కూడా ఎంతోమంది భయపడతా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. కేసులు తీసుకోవాలంటే మీకు మళ్ళీ ఫోన్లు వస్తాయి. ఏదో ఒకటి జెన్యున్ కేసు, ఇది ఇబ్బందులు జరుగుతున్నాయి, మీరు సీరియస్గా దీన్ని అన్నీ కూడా తీసుకోండి అంటే మళ్ళీ నైట్కి ఫోన్ రాగానే మనం సినిమాల్లో చూస్తుంటాం ఇవన్నీ కూడా ఎవరెవరు బెదిరిటాలు. ఈయన ఆ టైప్లో న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు భయపడే పరిస్థితులు వస్తుంది. దానికి అదేవిధంగా ఈరోజు ఉండే బయట వ్యాపారస్తుల పరిస్థితి అదే, ఉద్యోగస్తులు టీచర్లు కానీ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితులు అదే. ఈరోజు ఒక భయప్రాంతులతోటి మనం అందరూ కూడా బతుకుతూ ఉండాలి. మేమంతా కూడా ఒకసారి గమనించుకున్నప్పుడు తెలుగుదేశం ఉండేటప్పుడు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండేది. ఆ రోజు ఉండే టైంలో మేమంతా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సభ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రియాజ్ గారు, అదేవిధంగా మన దాస్ గారు ఎంతో చక్కగా చెప్పారు. ఈరోజు వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా దాస్ గారు చాలా బాగా చెప్పారు. దాస్ గారికి, అదేవిధంగా సాయిబాబు గారికి, అజయ్ గారికి, అదేవిధంగా ఆంజనేయులు గారికి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యవస్థలో భయపడి బతుకుతున్నాం. ఈరోజు బయటికి పోతే మనం ఏం మాట్లాడితే ఏమవుద్ది, మన మీద ఏం కేసులు పెడతారో, ఏ పోలీసు వాళ్ళు మనకు వస్తారో, ఇలాంటి వ్యవస్థలో ఈరోజు అంతా కూడా మనం బతుకుతున్నామని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు డాక్టర్స్ భయపడి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్కి అయిపోయారు. న్యాయవాదులు కూడా ఎంతోమంది భయపడతా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. కేసులు తీసుకోవాలంటే మీకు మళ్ళీ ఫోన్లు వస్తాయి. ఏదో ఒకటి జెన్యున్ కేసు, ఇది ఇబ్బందులు జరుగుతున్నాయి, మీరు సీరియస్గా దీన్ని అన్నీ కూడా తీసుకోండి అంటే మళ్ళీ నైట్కి ఫోన్ రాగానే మనం సినిమాల్లో చూస్తుంటాం. అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సభ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రియాజ్ గారు, అదేవిధంగా మన దాస్ గారు ఎంతో చక్కగా చెప్పారు. ఈరోజు వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా దాస్ గారు చాలా బాగా చెప్పారు. దాస్ గారికి, అదేవిధంగా సాయిబాబు గారికి, అజయ్ గారికి, అదేవిధంగా ఆంజనేయులు గారికి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే వ్యవస్థ ఏ విధంగా ఉందనేది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యవస్థలో భయపడి బతుకుతున్నాం. ఈరోజు బయటికి పోతే మనం ఏం మాట్లాడితే ఏమవుద్ది, మన మీద ఏం కేసులు పెడతారో, ఏ పోలీసు వాళ్ళు మనకు వస్తారో, ఇలాంటి వ్యవస్థలో ఈరోజు అంతా కూడా మనం బతుకుతున్నామని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు డాక్టర్స్ భయపడి వాళ్ళు కూడా ఎక్కడికక్కడ అడ్జస్ట్మెంట్కి అయిపోయారు. న్యాయవాదులు కూడా ఎంతోమంది భయపడతా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు. కేసులు తీసుకోవాలంటే మీకు మళ్ళీ ఫోన్లు వస్తాయి. ఏదో ఒకటి జెన్యున్ కేసు, ఇది ఇబ్బందులు జరుగుతున్నాయి, మీరు సీరియస్గా దీన్ని అన్నీ కూడా తీసుకోండి అంటే మళ్ళీ నైట్కి ఫోన్ రాగానే మనం సినిమాల్లో చూస్తుంటాం ఇవన్నీ కూడా ఎవరెవరు బెదిరిటాలు. ఈయన ఆ టైప్లో న్యాయ వ్యవస్థ కూడా ఈరోజు భయపడే పరిస్థితులు వస్తుంది. దానికి అదేవిధంగా ఈరోజు ఉండే బయట వ్యాపారస్తుల పరిస్థితి అదే, ఉద్యోగస్తులు టీచర్లు కానీ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పరిస్థితులు అదే. ఈరోజు ఒక భయప్రాంతులతోటి మనం అందరూ కూడా బతుకుతూ ఉండాలి. మేమంతా కూడా ఒకసారి గమనించుకున్నప్పుడు తెలుగుదేశం ఉండేటప్పుడు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండేది. ఆ రోజు ఉండే టైంలో మేమంతా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో ఆ పద్ధతిలో వెళ్ళాం. అంతే తప్పితే ఏ రోజు కూడా ఎవడు మనం ఎవరిని ఇబ్బంది పెడితే మన పక్క వస్తారు, ఎవరి దగ్గర బెదిరిస్తే డబ్బులు వస్తాయి, ఆ విధమైన యాక్టివిటీ అసలు మన దగ్గర లేదు, మన పద్ధతులు కూడా కాదు అది. ఈరోజు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు ఎన్నో చెప్పాడు నవరత్నాల్లో, ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేస్తానని ప్రజలను మాయబెట్టాడు. ప్రజలేమో ఒక్క అవకాశం ఇస్తావు అని చెప్పేసి వాళ్ళ నాయన ఉన్నాడో చూసి
ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఎప్పుడైతే ప్రజలు నమ్మి 151 సీట్లు ఇస్తే అయిపోయినప్పటి నుంచి మొదలుపెట్టాడు. ఒక్కోటి వ్యవస్థని ఎన్ని చిన్నాభరణం చేసి అందరూ కూడా మనం ఇక్కడే మేము మాట్లాడాము, కాలేజీ ఓనర్స్ తోటి మాట్లాడాము, ప్రైవేట్ స్కూల్స్ ఓనర్స్ తోటి మాట్లాడాము, ఒక్కరిని కూడా ఖాళీగా ఉంచడం, అందరిని కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళందరిని కూడా ఈరోజు ఇబ్బందులు పెట్టాడు. ఇబ్బందులు పెట్టిందే కాకుండా భయప్రాంతలను చేశాడు. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో డాక్టర్స్ కూడా ఏ విధంగా అయితే ఎంతమందిని కలుస్తారు, రోజు ఏ విధంగా చేస్తారో, మీరు కూడా అడ్వకేట్స్ కూడా రోజు కూడా ఎంతోమంది క్లయింట్స్ని చూస్తుంటారు, వ్యవస్థ కూడా మీకు అన్నీ కూడా తెలుసు. మన ఒంగోలులోనే ఎన్ని ల్యాండ్లు కబ్జాయినాయి, ఎన్ని దొంగ స్టాంపులతో రిజిస్ట్రేషన్లు అయినాయి, ఆ ఓనర్కి తెలిసే లోపలే ఎన్ని చేతులు మారినాయో కూడా మీ అందరికి కూడా తెలుసు. కానీ ఎంతమంది అరెస్ట్ అయ్యారు, దాన్ని అసలు కథాదారుడు ఎవరు, ఆ కథానాయకుడిని ఏం చేయగలిగారు, బెదిరించి దగ్గరుండి రాత్రికి రాత్రే కొంతమందిని పెట్టేసి కొంతమందికి సైట్ అంతా కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితులు వస్తే మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఒక ఐఆర్ఎస్ అది ఒక అతను చెన్నైలో సెటిల్ అయితే అతని ల్యాండ్ కూడా కబ్జా చేసి ఆయన వచ్చేసే లోపల ఆ సైట్ గోడలు కూడా కట్టేశారు. ఇదేంది నా సైట్ నేను ఎప్పుడు కట్టానా అని చెప్పి పోయి ఆయన రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం కూడా తీస్తే ఈసీలు తీస్తే అప్పటికి 4 చేతులు మారిపోయింది. ఆ తర్వాత అప్పుడు అతను పోయి ఎస్పీకి వీళ్ళందరూ కంప్లైంట్ ఇస్తే అప్పుడు బయటకు వచ్చినాయి. అప్పుడు దాకా కూడా చెప్పటానికి కూడా భయపడ్డారు ఇక్కడ ఉండే ప్రజలు, ఎందుకు వచ్చింది ఏదో ఒకటి అని చెప్పేసి. ఒకడేమో కబ్జా చేయటం, ఇంకొకడేమో పిలవటం, సరే ఏదో జరిగిపోయిందిలే, ఆడ 1 కోటి రూపాయలు ఉంది, ఇదిగో ఒక 50 లక్షలు ఇస్తారు తీసుకో, ఎందుకు ఈ గొడవ, ఎందుకు ఇక్కడ సంతకం పెట్టేసే అని మళ్ళీ కాంప్రమైజ్ చేయటం, ఆ విధమైన పరిస్థితులు కూడా మన ఒంగోలులో ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఒంగోలులో కూడా పీస్ఫుల్ వాతావరణం లేకుండా పోయింది. గంజాయికి కొంతమందిని పెట్టి చిన్నపిల్లలు 22 సంవత్సరాలు అట్లా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు గంజాయి అలవాటు చేశారు. గంజాయితో ఈరోజు ఒంగోలులో బెదిరింపులు, వాళ్ళంతా ఇంక రెండో పని ఉండదు, వాళ్ళ గంజాయి దాపేయటం, మందు ఇయటం, భోజనాలు పెట్టడం, వాళ్ళని ఎవరిని కొట్టాలంటే వాళ్ళ ఇంటి మీదకి పంపించటం, ఈ విధంగా మన ఒంగోలు కూడా గంజాయి అయిపోయింది. పక్క రాష్ట్రాల్లో ఏదన్నా గంజాయి దొరికితే ఎక్కడ పట్టుకున్నారంటే ఆంధ్రాలో నుంచి వచ్చిందని చెప్పేసి చెప్పే పరిస్థితిలో మన గంజాయి రాష్ట్రంగా మనకు తయారైపోయింది. ఈరోజు ఇట్లాగా వ్యవస్థను ఈ విధంగా ఉండే పరిస్థితులను కూడా మార్పు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పీస్ఫుల్ వాతావరణం తీసుకురావాలి. మనం ఏదో మేము కూడా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఎన్నికలప్పుడు వచ్చేసి మనం అంతా ఇట్లా కూర్చొని మీరు సపోర్ట్ చేసేది అనేది కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనం ఇదే విధంగా మనం ఒకసారి కూర్చోవాలి. కూర్చొని మీ సమస్యలు ఏంటి అనేది కూడా మీరు చెప్పండి. తప్పకుండా కూడా మేము అందరం మీకు అండగా ఉంటాం. మీకు ఏ విధంగా ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత కూడా మేము చేస్తాం. అంతేగాని మీరు ఒకరికొకరు కూడా మీరు ఒకరు చెప్పుకోకుండా ఒక యూనిటీ లేకుండా అదేవిధంగా మీ సమస్యల మీద మీకు మగ్గుతా మీరు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు మనసులో పెట్టుకుంటే అయ్యేది కాదు. ఒక అసోసియేషన్, ఈరోజు దాసు గారు ఒక అధ్యక్షులు అయ్యారు, ఎంతోమంది అసోసియేషన్ ఉంది, దీన్ని పెంచండి. పెంచి మీరు ఏం చేయాలి, సమాజానికి మేము తప్పు చేయమని మేము అడగం, మాకు ఇట్లా చేయండి, మా పార్టీ తరఫున మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి మేము ఏ రోజు అడగం. మీరు యూనిటీగా ఉండి మీరు కమాండింగ్గా ఉంటే వ్యవస్థ బాగుపడుతుంది. ఒక్కడికి ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ అని మోసం చేశాడు, ఇవన్నీ మోసం చేసిన తర్వాత వాళ్ళేమో బయట ఫ్రెండ్స్తో తిరగటం, అలవాట్లు వేరే గంజాయిలు ఇట్లాంటి అలవాట్లు అవ్వటం, ఈరోజు వ్యవస్థ ఈ విధంగా తీసుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ మన జిల్లాలోనే చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అందరి దగ్గర మాత్రం డబ్బులు అయితే సంపాదించి పెట్టారు, రేపు డబ్బుతోనే రాజకీయం చేయాలన్నారు. ప్రజల్లో అయితే ఎక్కడా కూడా విశ్వాసం లేదు, రేపు ఏదో ఒకటి గొడవ చేయాలి, గొడవ చేస్తే బయటికి రారు, అదేవిధంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఆ వ్యవస్థ ఆ విధంగా జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా లీగల్ సెల్ కూడా మీరు కూడా కరెక్ట్గా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరు కూడా మనం ఏ డివిజన్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, మనం ఒక పార్ట్ ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో ఆ పార్ట్లో కొంతమంది మనం సీరియస్గా మనం కూడా దాన్ని ఉండాలి. ఎక్కడైనా కూడా రాత్రిపూట 1 గంట కూడా ఇష్యూ జరిగినప్పుడు ఎప్పుడైతే 10 మంది అడ్వకేట్స్ కూడా ఆ ఇష్యూకి స్టేషన్కైనా ఎక్కడికైనా రావడానికి వీలుగా ఉండేటట్టుగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉంటే వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది. ఒకరితోటి ఎప్పుడూ జరిగేది కాదు, ఎవరి కోసం జరిగేది కాదు. కాబట్టి మనం కూడా
తప్పుని తప్పు అనేది ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేస్తామో రెండోసారి ఆ తప్పు అనేది కరెక్ట్ కాకుండా పోద్దని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదో ఎన్నికల కోసం పెట్టాం, మిమ్మల్ని అందరినీ పిలిచి చేస్తున్నామని చెప్పేసి మాత్రం మీరు అనుకోవద్దు. మా ఉద్దేశం ఒకటే, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. మంచి చెడు అనేది మీ అందరికి కూడా తెలుసు, మీరు సపోర్ట్ చేయండి. అదేవిధంగా రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మన మాగుంట గారు ఉంటారు, మేము ఉంటాం, మన రియాజ్ ఉంటాడు, అదేవిధంగా బీజేపీ అందరం ఉంటాం. వ్యవస్థను మనం కరెక్టైన్ చేయాలి, స్ట్రీమ్లైన్ చేయాలి. చేయాలన్నప్పుడు మళ్ళా కూడా మీరు ఇట్లానే మీరు టైం ఇవ్వండి, అందరం కూర్చుందాం. మేజర్ ఇష్యూస్ ఏమున్నాయో దాన్ని కొన్నైనా కూడా మనకుండే పరిస్థితుల్లో మనం సార్ట్అవుట్ చేయడానికి కూడా మా వంతు మీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యవస్థ జామంచాల జనార్దన్ గారికి, అలాగే సోదరులు షేక్ రియాజ్ గారికి, అలాగే బొద్దులూరి ఆంజనేయులు గారికి, సోదరులు ఒంగోలు బార్ ప్రెసిడెంట్ మోహన్ దాస్ గారికి, పెద్దలు సాయిబాబా గారికి, పెద్దలు అజయ్బాబు గారికి, ముఖ్యంగా అడ్వకేట్స్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి ఉన్న అడ్వకేట్స్ సోదర సోదరిమణులందరికీ మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు అడ్వకేట్స్ అసోసియేషన్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ లీగల్ టీమ్స్ అందరూ కూడా ఈ ఒంగోలులో ఇటువంటి సమావేశం ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా వారిని మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. నేను న్యాయ వ్యవస్థ అనేది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనేది వక్తలందరూ కూడా చెప్పారు. దారుణమైన వ్యవస్థ, అంటే ప్రజల్ని మనం కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కానీ న్యాయం అనేది కూడా ఉందనే నేచర్ భగవంతుడు అనేది ఎప్పుడు కూడా చూపిస్తుంటాడు. కాబట్టి అది మీ న్యాయవాదుల ద్వారానూ న్యాయాధిపతుల ద్వారానూ చాలా వరకు ప్రజలు కొంత శాంతితో ఉండగలిగారనంటే ఆ జడ్జెస్ ఇచ్చిన ఆర్డర్స్తో, మీరు ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్తో ప్రజలకి కొంత ఇబ్బంది అనేది తగ్గించారన్నప్పుడు. లేకుంటే కోర్టు కేసులతోనే సతమతం అయిపోయి పొలిటికల్గా ఎక్కువగా కూడా, అంటే ఇతరత్ర వ్యాపారాల్లో కేసులు ఉండటం అనేది వేరే, పొలిటికల్గా చాలా ఇబ్బందులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పడ్డారనంటే చూస్తూనే ఉన్నా. ఉన్నప్పుడు కూడా అసహాయాలు ఉన్నాయి, దానికి మనం మేము చేయగలిగేది తక్కువ. మీరు అయినా కూడా మొక్కుపోయిన ధైర్యంతో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనలు కూడా లేకుండా, మన లాయర్ ఉన్నాడు మన కొరకు వాదిస్తాడని కార్యకర్తలు అందరూ కూడా నాయకులు ఒక నమ్మకం పెట్టుకొని ఆ న్యాయ వ్యవస్థ అంటే ఒక దేవుళ్ళలాగా నిలిచిపోయారు మీరందరూ కూడా అనేది మీకు అందరు కూడా నేను చెప్పుడు. కాపాడారు ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో, ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. ఎన్డీఏ కూటమి అనేది ఏర్పడిన తర్వాత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కూడా మరలా కూడా ఆయన పదవీ బాధ్యతలు తీసుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టుకుంటారు. ఆ తర్వాత ఈ న్యాయ వ్యవస్థ అనేది కోర్టు కేసులు ఎటువంటి అనేది కూడా ప్రక్షాళన చేసేదానికి వారు న్యాయవాదుల సదస్సులో చెప్పినట్టుగా ఉన్నాయి. ఇప్పుడే మన సోదరులు దామచల్ల జనార్దన గారు చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీతో అందరూ కూడా కలిసి మీ సమస్యలు కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారికి కూడా తీసుకొచ్చే బాధ్యత మాది అందరిది కూడా నేను మీకు తెలుపుకుంటూ, ఎన్నికల సమయం ఇది, ఎన్నికల సమయంలో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆర్ ఓన్లీ అడ్వకేట్స్ అనేది నాకు తెలుసు. ఎప్పుడు కూడా మీరు ప్రభావితం చేయగలిగింది ఎన్నికల సమయంలో ఎంతో అవసరం ఉంటుంది. ఈ ప్రభావితం అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రతి ఒక్కరూ వచ్చిన వాడినైనా కూడా మీ క్లయింట్స్ అని కాదు, ఎక్కడ కనపడినా కూడా మీరు ఫోన్ చేసి చెప్పినా కూడా అది కరెక్ట్గా నమ్మేదాని కొరకు ప్రజలు కూడా చాలామంది చూస్తుంటారున్నాడు. మా లాయర్ చెప్పాడా అందువల్ల నేను ఓటేస్తున్నానని చాలా, ఇప్పటికి మేము చాలా కాలంగా రాజకీయంలో ఇన్ని ఎలక్షన్లు చూస్తున్నప్పుడు చెప్పేవాళ్ళు ఉండేటప్పుడు అటువంటి నమ్మకం ఏర్పరచుకొని ఉన్నారు. దయచేసి ఈ సమయం తక్కువ ఉంది, ఒక 15 రోజులే సమయం ఉన్నాం మనం ఉండేటప్పుడు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే కష్టపడుతున్నారు, ఇంకా కూడా మీరు చేయగలిసిన కృషి చేయమని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కూడా మిమ్మల్ని కూడా కోరుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీకి దామచల్ల జనార్దన్ రావు గారు, పార్లమెంటుకి నేను మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పోటీ చేస్తున్నాము.
మీ పవిత్రమైన ఓటుని మీరు తెలిసిన వాళ్ళకు కూడా రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే వేసి మమ్మల్ని అధిక శాతం గెలిపించుగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఇప్పుడు వారు ఎంతో సమయం ఎన్నికల సమయం మరి ఎంతో